नमस्ते एक्ट न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस नगरंलो प्रारंभमैन हैंडलूम क्राफ्ट्स अम्मकालु चेनेत कार्मिकुलकु सहायं अंदिस्तामंटुन्न मंत्री मुत्तंशेट्टी अक्रम अरेस्टुलु आपाली प्रजा पौर संघाल डिमांड దక్షిణంలో సమస్యల పరిష్కారానికి కృషి జీవీఎంసీ కమిషనర్కు విన్నవించిన ఎమ్మెల్యే వాసుపల్లి చేపల వేట జీవితంతో ఆట దయనీయంగా జాలర్ల బతుకులు నగరంలో రౌడీ బేబీ చిత్ర యూనిట్ సందడి విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తామన్న ఎంపీ ఎంబీవీ ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ మధురవాడ శిల్పారామంలో ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే అఖిల భారత హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళాను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి నుండి వర్చువల్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ హ్యాండ్లూమ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇక్కడ ఏడు రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులచే తయారు చేసిన వస్త్రాలను ఏర్పాటు చేశారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికుల సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ ముందుంటారని తెలిపారు పిఎం పాలెం శిల్పారామంలో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ బజార్లో స్థానిక నాయకులు పోతిన శ్రీను తదితరులు పాల్గొన్నారు కాబట్టి అన్ని పట్టణాల్లో ఈ రోజున విశాఖపట్నంలో పెట్టడం సహకారం పదిహేను రోజులు సో రాబో రోజుల్లో రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో కూడా ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలు చేసి వాళ్ళకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వాళ్ళ ఉత్పత్తులను అనుకునే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఒక 56 కార్పొరేషన్ ఒకటో ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకటో వాళ్ళకి 60 డైరెక్టర్ 60 మందికి డైరెక్టర్లు ఒకటో వాళ్ళలో సగం మందికి మహిళలకు అంటే మహిళలు బలహీన వర్గాలని ఆదుకోవాలి అన్నదే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం అంటే చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్న సామాజిక బాధ్యత ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకురాలు అన్నపూర్ణపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మహిళా చేతన అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ ఉపా కింద అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఎం పైడిరాజు పివి రమణ బి దేముడు తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రతినిధి అన్నపూర్ణని నిన్న విశాఖపట్నంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అరెస్టు చేశారు పోలీసులు బహుశా రెండు రోజుల క్రితం అనుకుంటాను పీకేఎస్ నాయకుల అరెస్టు గురించి ఆమె ఇక్కడే మాట్లాడారు అలాగే మొన్నే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు మరి మనందరి మధ్యనే తిరుగుతున్న అన్నపూర్ణ మరి మావోయిస్ట్ అని చెప్పి మావోయిస్టులకు సహకరిస్తుందని చెప్పి పేరుతో ఆమె మీద ఉపా చట్టాన్ని మోపి ఆమెని వేళ జైలుకు పంపించారు అంటే ఎవరి మీద ఎప్పుడు ఏ క్షణంలో కేసు రాబోతుందనేది అనుమానాస్పదంగా ఉంది ప్రగతిశీల కార్మిక సంఘానికి సంబంధించిన చాలామంది నాయకులు అంటే ఇప్పుడు అన్నపూర్ణతో కలిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇది ఒక పద్ధతిగా ఏ సంఘాన్ని అణిచేయాలనుకుంటే ఆ సంఘం ప్రతినిధులందరినీ ఉపా చట్టం కింద ముందు అదుపులోకి తీసుకొని జైలుకు పంపించడం అనేది జరుగుతుంది ఉపా చట్టానికి బెయిల్ ఇవ్వరు ఇవ్వాలి నిజానికి ఏ కేసులోని కూడా బెయిల్ ఇవ్వకూడదు అనేది రాజ్యాంగంలో ఏమీ లేదు కానీ ఈ చట్టాలకు ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ని జుడిషియరీ సరిగ్గా అర్థం చేసుకోకుండానో లేకపోతే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండానో తప్పుడు పద్ధతుల్లో ప్రజానాయకుల్ని లేకపోతే ప్రజాస్వామికవాదుల్ని మేధావుల్ని దేశంలో ప్రశ్నించే వాళ్ళని అణిచివేయడం కోసం ప్రభుత్వాలకు ఈ రకంగా కోర్టులు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మేము ఎంత ఖండిస్తున్నాము దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జీవీఎంసీ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ జి సృజనను కలిసి నియోజకవర్గంలో సమస్యలు వివరించారు తక్షణమే పరిష్కరించాలని కోరారు
సమస్యలు విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, హ్యాకర్స్ జోన్, క్వీన్ మేరీ స్కూల్ ఆధునీకరణ, రోడ్డుల విస్తరణ తదితర అనేక సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. సుమారు 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయవలసి ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరీ, నిఖిలేష్, రాజ్ కుమార్లు కమిషనర్ ని కలిసిన వారిలో ఉన్నారు. తర్వాత మా మేడం గౌరీ గారు, ఫాతిమా రాణి గారు కార్పొరేట్ అభ్యర్థులు. ముఖ్యంగా సౌత్ కాన్సన్స్ అనగానే పాత నగరము, సో మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాలి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి, శానిటరీ హెల్త్ వర్కర్స్ ఎక్కువ మంది కావాలని చెప్పి ఒక 97 మెంబర్స్ని అడిషనల్గా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం వెంటనే దాన్ని శాంక్షనింగ్ అథారిటీ ఇచ్చారు. గతంలో కొన్ని వర్క్స్ తీసుకుని వెళ్ళాను, దానికి 2.7 crores ఆల్రెడీ శాంక్షన్ చేసేసి ఇప్పుడు వర్క్స్ టెండర్స్ దశలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఏదైతే మొఘల్ ఎంపైర్ నుండి వచ్చినటువంటి దర్గా దగ్గర బరియల్ గ్రౌండ్ ఉందో ముస్లిమ్స్, దానికి 60 lakhs శాంక్షన్ చేసి అలాంటివన్నీ కూడా 2.8 crores చేశారు. ఈవెన్ భీమ్నగర్ దగ్గర ఉండే బరియల్ గ్రౌండ్, క్రిస్టియానిటీ బరియల్ గ్రౌండ్, అది ఫ్యామిలీ టైర్ సిస్టమ్ లాగా పెట్టమని చెప్పి అడిగాము, దానికి కూడా శాంక్షన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఈరోజు కూడా సుమారు ఒక 50 crores అంతా కలిపి ఒక 150 crores వర్క్స్కిని ఇవ్వడం జరిగింది. ఇందిరా ప్రియదర్శన్ స్టేడియం దగ్గర ఉండేది ముఖ్యంగా ఒక 50 crores శాంక్షనింగ్ అడిగాము, సీఎం గారు కూడా ఇచ్చాము, అది త్వరలో వస్తుంది. మత్స్యకారులకు సముద్ర సంపదే జీవనాధారం. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆర్కే బీచ్లో మత్స్యకారుల చేపల వేటతో సందర్శకులలో సందడి నెలకొంది. ఆ చేపల వేటను అందరూ సెల్ఫోన్లలో బంధించారు. అయితే మత్స్యకారుల జీవన పోరాటం మరోలా ఉంది. ఉవ్వెత్తున ఎగసిపడే అలల ఘోషతో సందడి చేస్తున్నారు సందర్శకులు. విశాఖ ఆర్కే బీచ్ కి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, వాకర్స్ అంతా సందడి చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న జాలర్ల బృందం వీరి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. పొడుగాటి వలతో సముద్రంలో చేపల వేట ప్రారంభించారు. మత్స్యకారులు చేపలు పట్టే తీరు, ఆ వలనులాగే విధానం సందర్శకులను కట్టిపడేశాయి. ఈ సందడి ఇలా ఉంటే వారి జీవన పరిస్థితి మరోలా ఉంది. జాలారిపేటకు చెందిన 35 మంది జాలార్లు 1 లక్ష రూపాయల ఖరీదు చేసే వలను తీసుకుని వేకువజాము నుంచి కష్టపడితే, సుమారు 4 గంటలు కష్టపడితే వారికి కేవలం 2000 రూపాయలు విలువ చేసే చేపలు దొరికాయి. ఈ సంపాదనతోనే ఈ 35 కుటుంబాలు జీవనం సాగించాల్సిన పరిస్థితి అంటూ మత్స్యకారులు వాపోయారు. ఇక్కడికి వచ్చి ఆర్కే బీచ్లో యాడ్ చేస్తున్నాం. మేము చేపలు పడడానికి ఆర్కే బీచ్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళేస్తే చేపలు పడ్డాయి, కొద్దిగా పడ్డాయి, ఎక్కువ పడలేదు. మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరే చోట వెళ్ళడానికి మేము వాళ్ళ వేసి చేపలు తీసి మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి మేము ఇక్కడ పాటడ్డం, మేమే పాటడ్డం. 35 వచ్చాం, మాకు వచ్చింది చాలా తక్కువ వచ్చింది. మరి దాన్ని బట్టి చూస్తే మాకు ఈరోజు డబ్బులు మాకు రావు. మళ్ళీ వల వేస్తే మళ్ళీ పడితే మళ్ళీ రావచ్చు, దాన్ని చెప్పలేదు. వల ధర అంటే ఇది 1 లక్ష రూపాయలు చేస్తారు వల ఖరీదు. మరి దీనికి ఇప్పుడు వేసామంటే 30-35 వేసామంటే మరి చాలా తక్కువ చేపలు వచ్చాయి. మా అయితే 2000 రూపాయల కన్నా ఎక్కువ రావు. అది మా పరిస్థితి. ఉదయం 5 గంటలకు వచ్చి వేసాము, పడ్డం ఇప్పుడు చేపలు ఈ పని ఇదే పడ్డాయి 2 సంతాలు. మరి అంతే ఎంతకు రావు, మరి మాకు 35 మంది మనకు కూలు కెట్టదు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. కోడి కోసే వేళ నుంచి సాయం సంధ్య వేళ వరకు కుటుంబ సభ్యులు సముద్రం వంకే చూస్తూ ఉండాల్సిన దుస్థితి. సముద్రంలోకి వేటకు వెళ్లిన తమ కుటుంబ పెద్ద దిక్కు సురక్షితంగా ఒడ్డుకు చేరుతాడా లేదా అని, ఏమైనా చేపలు దొరికాయా లేదా, ఈ పూట గడుస్తుందా లేదా, ఇలా ఎన్నో ఆలోచనలతో బితుకు బితుకుమంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన పెరిమిటి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆలికి బెంగ, ఏమి జరిగిందో అని.
జీవితాన్ని పణంగా పెట్టి బ్రతుకులు ఏడుస్తున్న వీరి బ్రతుకులు మార్చేందుకు ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా వీరి బ్రతుకులలో మార్పులు రావడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో వీరి బ్రతుకులకు భరోసా కల్పిస్తూ జీవనాధారం చూపిస్తారని ఆశిద్దాం. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా ప్రముఖ రచయిత కోన వెంకట్ సారథ్యంలో రౌడీ బేబీ అనే చిత్రం నిర్మాణం కాబోతోంది. విశాలాక్షి నగర్ రెవెన్యూ గ్రౌండ్స్ లో చిత్ర యూనిట్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ నిర్మాత ఎంవివి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి క్లాప్ కొట్టగా ప్రముఖ ఆడిటర్ జి వెంకటేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, గుడివాడ అమర్నాథ్, అదీప్రాజ్, నాగిరెడ్డిలు డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డికి స్క్రిప్టు ప్రతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం విశాఖలోనే చిత్ర షూటింగ్ అంతా జరపనున్నట్లు తెలిపారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందన్నారు. సినీ పరిశ్రమను విశాఖకు ప్రమోట్ చేసే ప్రధాన ఉద్దేశంతో ఈ చిత్రం నిర్మాణం చేస్తున్నామన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ఈ రౌడీ బేబీ చిత్రం ఆదర్శవంతమైన చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ నేహా శెట్టి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో రౌడీ బేబీ అనే మూవీ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు జరిగినాయి. దీంట్లో సందీప్ కిషన్ హీరోగా, జి నాగేశ్వర రెడ్డి డైరెక్టర్గా, నేహా శెట్టి హీరోయిన్గా, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అదేవిధంగా ఇంకా మిగిలిన ముఖ్య పాత్రలో చాలా మంచి మంచి నటులు నటిస్తూ ఉన్నారు. దీనికి కోన వెంకట గారు సారథ్యం వహిస్తున్నారు, నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది మొదట ఇవాళ ముహూర్తం దగ్గర నుంచి పూర్తయ్యే వరకు, ఎండింగ్ షాట్ వరకు మొత్తం సినిమాని విశాఖపట్నం కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో దీన్ని షూటింగ్ చేస్తున్నాం. అది దీని ప్రత్యేకత. ఒక్క సీన్ కూడా విశాఖపట్నం దాటి ఎక్కడ కూడా బయట షూట్ చేయట్లేదు. ఎందుకంటే విశాఖపట్నం నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అందమైన నగరం, సినిమా పరిశ్రమకి చాలా అనుకూలమైన నగరం. అదేవిధంగా ఇక్కడ సినిమాకి కావాల్సిన, షూటింగ్ కావాల్సిన అన్ని వసతులు సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఒక సినిమాని నేనే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ నిర్మించి మనం అందరికీ ఆహ్వానం పలకాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని ముఖ్యంగా మేము నిర్మించడం జరుగుతుంది. అంటే ఆనందంగా చూసే విధంగా సినిమా ఉంటుందని కూడా నేను ప్రామిస్ చేస్తూ ఇక్కడ విశాఖపట్నంలో నేను ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు, మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా నేను ఒక మంచిగా ఈ పని చేస్తున్నందుకు కూడా నాకు సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. అమ్మనేటి స్టూడియో ఉంది, ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అంటే స్టూడియోస్ కానీ, ల్యాబ్స్ కానీ, అదేవిధంగా రికార్డింగ్ థియేటర్స్ కానీ, అదేవిధంగా ఇంకా రకరకాల వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషన్ గారు క్లాప్ ఇచ్చారు, అలాగే జీవీ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అలాగే ఎమ్మెల్యే అందరూ, గుడివాడ అమర్నాథ్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే అదీప్రాజ్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్కి, టీమ్కి స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది గొప్ప విజయవంతం అయిన చిత్రం కావాలని, తొలి చిత్రం, పూర్తి నిడివి చిత్రం, ఇక్కడ ఇది ఫస్ట్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఇది ఒక ఆదర్శవంతమైన చిత్రం కావాలని నేను కోరు. ఆరిలోవ 11వ టీడీపీ అధ్యక్షుడు రాగతి అచ్యుతరావు ఆధ్వర్యంలో కంబాలకొండలో కార్తీక సమారాధన ఏర్పాటు చేశారు. వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. పిక్నిక్ లో సందడి చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో పాల్గొన్న వారంతా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పని ఒత్తిడితో అనుక్షణం సతమతమయ్యే ప్రజలకు ఒకరోజు ఆటవిడుపు దొరికిందన్నారు. పిక్నిక్ ఏర్పాటు చేసిన అచ్యుతరావు అప్పలకొండ దంపతులకు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాగతి అప్పలకొండ అచ్యుత్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరుడు ఒంబి సన్యాసరావు, మిగతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఈ కరోనా కష్టకాలంలో కానీ, ఈ కార్తీక మాసంలో కానీ ప్రజలందరూ
ఎంతో ఇబ్బంది పడటం జరిగింది. కనీసం ఒక రోజన్నా రిలాక్స్ అని రిలాక్స్ గా ఉంటదనే ఉద్దేశంతో సోదరుడి కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సాయంకాలం వరకు హాయిగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఈ కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొని హ్యాపీగా సాయంకాలం వరకు ఉండాలని మా నియోజకవర్గంలో ఇటువంటి సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సోదరుడికి అచ్యుత్కి పాల్గొన్న సన్యాసురికి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత మార్చి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజు వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంటామా ఉండవా అనే సందేహంలో ఇంతవరకు అందరూ వచ్చాం. ఈరోజు దేవుడి దయవల్ల అందరూ కూడా పిక్నిక్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ కంబలకొండకి ఇన్వైట్ చేయడం జరిగింది. 11 వార్డు సభ్యులు అయితేనే నా శ్రేయోభిలాషణలు అయితేనే ఈ 5 వార్డు కార్పొరేటర్లందరినీ కూడా దీనికి అలాగే ముఖ్య అతిథిగా మన వెలగపూడి రామకృష్ణబాబు గారిని పిలవడం జరిగింది. ఆయన ఇంతవరకు కూడా మాతో స్పెండ్ చేశారు. మళ్ళీ 4 గంటల వరకు స్పోర్ట్స్ జరుగుతాయి. ఆ టైంలో వచ్చి స్పోర్ట్స్ ప్రైజ్లు ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇది బాగా సంతోషంగా ఉంది మాకుంది ఈరోజు. ఎందుకంటే డైరీ ఫోన్స్ 6 కాలనీ వరకు అందరు అందరూ ఇక్కడ ఈ వాతావరణంలో ఉండి అందరూ కూడా మా లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తిని ఈవినింగ్ వరకు ఈ ఆటల పాటలతోటి ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అన్నది ఇది శుభశోసుకు మా అందరికీ కూడా. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అసలిమెట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ వార్డు ప్రెసిడెంట్స్ కార్పొరేటర్ అభ్యర్థులు సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో గ్రూప్ రాజకీయాలు వీడి అందరూ పార్టీ పటిష్టతకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారానికి వైసీపీ వార్డు అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థులు కలిసి తన వద్దకు రావాలని సూచించారు. ప్రజల సమస్యలను సచివాలయానికి వెళ్లి దగ్గరుండి పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ లీడర్స్ అందరు కూడా సౌత్ కంప్లైంట్స్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం అన్నమాట. ఏ కంప్లైంట్ కళ్ళ ముందు కనిపిస్తే ఆ కంప్లైంట్ సౌత్ కంప్లైంట్లో పెడితే అదేమో ఇమీడియట్గా కమిషనర్కి రెస్పెక్టివ్ అధికారులకి చేరవేసి అవి ఇమీడియట్గా వర్క్ కింద ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి సమస్యని అట్ ది అర్లియస్ట్ చేసేలాగా మేమేమో చర్యలు చేపడతాం అన్నమాట. దానికి మా నాయకులు కూడా చాలా ప్రోత్సహిస్తామన్నారు. తిరుగుతూ ఉన్నారు ప్రతిరోజు 2 అవర్స్ 3 అవర్స్ వార్డుల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి కనిపించిన సమస్యలు విన్న సమస్యలన్నీ కూడా మా దగ్గర నేరుగా తీసుకొస్తామన్నారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేమేమో దానికి రెమెడియల్గా పనిచేస్తామన్నామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కంబాలకొండలో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మలేరియా విభాగం అధిపతి డాక్టర్ తిరుపతిరావు, జీబీఎంసీ వైద్యాధికారి శాస్త్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టపడి సేవలందించిన ఆర్ఎంపీ డాక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కష్టకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన ఆర్ఎంపీ డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో వైద్య సేవలతో పాటు పాదచారులకు ఆహారం పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. దయచేసి ఇదిగోండి సార్. నేను నరేంద్ర కుమార్ గారు దండేయండి. ఈరోజు ఇక్కడ కోవిడ్ వారియర్స్ అందరికీ కూడా సన్మానం చేసిన రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో మనం దంటి ఒక స్టేజ్లో చాలా ఎక్కువ కేసులు ఉన్న పరిస్థితి నుంచి మనం ఈరోజు చాలా తక్కువ కేసులు సమిష్టి కృషితో మనం సాధించాము. ఎందుకంటే ఇందులో వైద్య ఆరోగ్య శాఖ, అలాగే మున్సిపల్ అథారిటీ వారు, పోలీస్ వారు అందరం ఒక టీం వర్క్ లాగా చేసి ఆర్ఎంపీ వాళ్ళు కూడా దంటి అందరూ కూడా ఒక టీం వర్క్లా చేసి కోవిడ్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగేలా చేశాం. అయితే మనం దీంతో సంతృప్తి పడకూడదు. ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో ఎవరైతే కోవిడ్ టైంలో ఎవరైతే బాగా వర్క్ చేశారు,
వాళ్ళ సేవలన్నీ గుర్తించి కూడా వాళ్ళకి ఒక సన్మాన కార్యక్రమం అనేది ఈ రోజు చేయడం జరిగింది. మన జిల్లాలో ఆర్ఎంపిస్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే మనకందరికీ తెలుసు రూరల్ ఏరియాలో వాళ్ళు చేసినంత సేవ ఇంకెవరు చేయరు. సో ఆ రకంగా కూడా ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఎంతో సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఎవరైతే విలేజెస్లో ఫీవర్స్తోని బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనకి టెస్ట్ చేయించడం, అలాగే ట్రీట్మెంట్కి ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళందరూ చూడడం జరిగింది. అలాగే చాలామందికి ఎవరైతే నడుచుకుంటూ వచ్చారో పై రాష్ట్రాల నుంచి, అలాగే పై జిల్లాల నుంచి, వాళ్ళకందరికీ కూడా ఆహారాన్ని సప్లై చేయడం, వాళ్ళ ప్లేసెస్లో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. సీనియర్ పాత్రికేయులు ఎంవీజీ ప్రసాద్ హఠాన్ మరణం చెందడం తనని ఎంతగానో బాధించిందని జీవీఎంసీ 72 వార్డు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు సాలుపు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రసాద్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రసాద్కు తనకు ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసాద్ మరణం వారి కుటుంబంతో పాటు పత్రికా రంగానికి తీరని లోటన్నారు. ప్రసాద్ కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ సైనికులు శ్రీనివాసరావు, విజయకుమార్, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. మరి ఆయన చనిపోయారు. చనిపోయి 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత మరి రెండోసారి ఇక్కడ రావడం జరిగింది. వారి ఫ్యామిలీని వచ్చి పలిపించాను. పలిపిస్తూ ఒక 5000 రూపాయలు మెటీరియల్ 2 నెలలు సరిపడేగా కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు ఒక 5000 రూపాయలు మరి సంక్రాంతి ముందుగా వచ్చి 5000 రూపాయలు పిల్లలకి కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఆయన మంచి మనిషి. మరి వార్తలో నాకు తెలిసిన మటుకు 13 సంవత్సరాలు బట్టి వార్తలో జాబ్ చేస్తూ మరి గాజువాక మొత్తం మీద ఆయనకున్న అభిమానం నాకు తెలిసినందుకు ఎవరికీ లేదండి. చాలా మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి భగవంతుడు ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని శుభ్రంగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మాకు కూడా అల్లా సీనికి అలాగే చెప్పేవారు, అబ్బాయి ఎప్పుడైనా సరే మన వాళ్ళు పార్టీ తరఫున కానీ మీ తరఫున కానీ ఇప్పుడు కూడా ఎవరికైనా న్యాయం చేసినా హెల్ప్ చేసినా మీకు భగవంతుడు చూస్తాడని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. ఆయన ఆదేశాల మేరకు నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కలిశాను. వాళ్ళు కూడా చాలా తృప్తిగా సంతోషపడ్డారు. మరి ఆ తర్వాత కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళా నేను ఎప్పుడైనా మరలా నుంచి కలుస్తాను. వాళ్ళంటే నాకు అభిమానం. అందులో శివకుమార్ గారు, శివప్రసాద్ గారు నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా అభిమానం అండి. ఆ అభిమానంతో ఇప్పుడు రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను 92 వార్డులో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు నివాసంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంలో వైఎస్ షర్మిల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. షర్మిల పుట్టినరోజు వైసీపీ కార్యకర్తలకు పండుగ రోజన్నారు. ఆమె మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు వైఎస్ షర్మిల గారు నేనున్నాను అని చెప్పేసి భుజస్కంధాల మీద పార్టీని వేసుకొని రాష్ట్రం అంతా పర్యటన చేసి రాష్ట్రంలో ప్రజల తాలూకు కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని ప్రజలు పడుతున్న బాధను తెలుసుకొని పార్టీని పటిష్టం చేయడం కోసం మన అన్న ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాసలుగా అందించి పార్టీని పటిష్టం చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ద్వారా ఈ పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళి అన్ని రంగాల్లో నేనున్నాను అని మహిళా నాయకురాలుగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా పనిచేసిన మహోన్నతుడు వ్యక్తి ఆవిడ. ఆవిడ నిండు రేటు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము అందరం కూడా అక్షర్ధ్వనాల మీద ఆవిడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పెరిగిన పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్యాస్ బండలను నెత్తిన పెట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి పైడిరాజు మాట్లాడుతూ, దేశం యావత్తు కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకుని ప్రజలు ఆదాయాలు కోల్పోయి కుటుంబ పోషణ భారమై అష్ట కష్టాలు పడుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం అన్యాయమన్నారు. గడిచిన రెండు నెలల్లో సిలిండర్పై 100 రూపాయల ధర పెంచడం దారుణమన్నారు. ఆదాయం లేక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా రేట్లు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే వరకు సిపిఐ దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే రెహమాన్, వామనమూర్తి, చంద్రశేఖర్, ఫణీంద్ర, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తారీఖున 50 రూపాయలు, నిన్నన ఒక 50 రూపాయలు, 100 రూపాయలు వంట గ్యాస్ మీద పెంచారు. ఇది మన రాష్ట్రంలో వాడుతున్నటువంటి గ్యాస్ వినియోగదారులపైన కోట్ల రూపాయల్లో భారం పడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి 5 రూపాయలు 6 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు తప్పితే సబ్సిడీ పట్టడం లేదు. ఇది మోసపూరితమైన విధానం. ఖచ్చితంగా ఈ 100 రూపాయలు ఏదైతే పెంచారో అది తక్షణమే ఉపసంహరించాలి. ఆ ఉపసంహరించే వరకు సిపిఐ దబదబాలుగా ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ ఆందోళన ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కార్పొరేట్లకి ఉపయోగపడేటట్టు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేటట్టు ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి అన్యాయం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. తక్షణమే 100 రూపాయలు పెంచినటువంటి గ్యాస్ని రద్దు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 75 నెలలు పూర్తయింది. ఈ రోజు వరకు ఒక్క ధర తగ్గలేదు. ఇప్పటికే డీజిల్ ఆయిలు, పెట్రోలు, ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయి మరొకవైపు కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ కూడా ఉపాధి కోల్పోయిన సమయంలో గత నెల రోజుల వ్యవధిలో ఒక్క సిలిండర్ మీద 100 రూపాయలు పెంచడం అనేటువంటిది దుర్మార్గపు చర్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది. ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పి అందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వాలు పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ తెల్లవారుజామున నెలగంట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నేటి నుంచి కొండపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరిగే పగల్పత్తు ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఆలయంలో స్వామివారి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి తిరువీధి సేవ, జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు సింహగిరిపై పవిత్ర గంగాధార వద్ద స్వామివారి ధారోత్సవాలు జరగనున్నాయి. ఈ సేవల కారణంగా జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అయితే భోగి పర్వదినం సాయంత్రం 5 గంటల నుంచి గోదా కళ్యాణం, అదే రోజు కళ్యాణంతో పాటే నిత్య కళ్యాణం జరగనుంది. దేవాలయంలో ప్రారంభం జరిగింది. అలాగే ఉదయం 5 గంటల తర్వాత నెలగంట కూడా పెట్టడం జరిగింది. దీని అనుకొని తేదీ 13వ తేదీ వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. అలాగే 13వ తారీఖు గోదాదేవి కళ్యాణం, నిత్య కళ్యాణం కూడా ఆ రోజే నిర్వహించడం జరుగుతుంది. మన వైదిక వర్గాలు కూడా అలాగే నిర్ణయించారు. నిత్యమంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో 16వ తారీఖు ధను ప్రవేశాన్ని పురస్కరించుకుని ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే జనవరి 30 వరకు కూడా ఒక నెల రోజుల పాటు ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. ఇది ఆండాళ్ళు తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి చేసినటువంటి వ్రతం. చాలా విశేషమైనటువంటి వ్రతం. ఈ నెల్లాళ్ళు కూడా అమ్మవారికి చక్కనైనటువంటి పురప్పాటు సేవ అని ఉదయం 4 గంటలకి ఈ సింహాచల దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా చేస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అక్కడి నుంచి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు కూడా
రాపత్తు పగల్పత్తు అని స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యం. నాలాయర దివ్య ప్రబంధాన్నంతా కూడా ఈ 10 రోజుల్లో స్వామికి విజ్ఞాపన చేస్తారు. మళ్ళీ రాపత్తుల్లో స్వామికి దశావతారములను అలంకరింపజేసి ఆయనకి తిరువీధులు చేసి అప్పుడు కూడా మనకి నాలాయర దివ్య ప్రబంధాన్నంతా కూడా స్వామికి విజ్ఞాపన చేస్తారు. అలాగే 10వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుని జనవరి 10వ తారీఖు నుంచి భోగి పర్యంతం అమ్మవారికి నీరాట ఉత్సవాలని చెప్పి విశేషమైనటువంటి స్నపన కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ప్రారంభమైన హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ అమ్మకాలు, చేనేత కార్మికులకు సాయం అందిస్తామంటున్న మంత్రి ముత్తంశెట్టి. అక్రమ అరెస్టులు ఆపాలి, ప్రజా పౌర సంఘాల డిమాండ్. దక్షిణంలో సమస్యల పరిష్కారానికి కృషి, జీవీఎంసీ కమిషనర్కు విన్నవించిన ఎమ్మెల్యే వాసుపల్లి. చేపల వేట జీవితంతో ఆట, దయనీయంగా జాలర్ల బతుకులు. నగరంలో రౌడీ బేబీ చిత్ర యూనిట్ సందడి, విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తామన్న ఎంపీ ఎంవివి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.